మీడియా ద్వారే న్యాయం జరుగుతుంది, కోర్టుల ద్వారే న్యాయం జరుగుతుంది. దేవుడు కళ్ళు కొట్టాలని చూస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఆయన తన సొంత కూతుర్ని కోవిడ్ హాల్లోకి పంపిస్తారా పరీక్షలు రాయమని? నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు మీ కూతుర్లు పంపిస్తారా? ఏ రాష్ట్ర ప్రజలందరూ మన కూతుర్లు కారా, మన కొడుకులు కారా? 3,10,000 మంది పిల్లల్ని నేను అనాథుల్ని పేద పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. చారిటీ సీట్లు కట్టాం దేశమంతా, ప్రపంచమంతా. 26 సెంట్రల్ ఈ దేశంలో పెట్టాను. ఎందుకు? తిండి లేని వారికి తిండి పెట్టాలంటే ఇప్పుడు బాగున్నోళ్ళు మీరు చంపేస్తారా? మా కుటుంబంలో మా అక్కకి ఇక్కడే మురళీనగర్, మా అక్క ఆయన భార్య యేసుపాదం గారికి, వాళ్ళ అబ్బాయి శామ్యుయల్కి, ముగ్గురికి కోవిడ్ వచ్చింది. ఇప్పుడు అదే ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు 85 సంవత్సరాలు, ఇంకో ఫ్లోర్లో ఉంటారు, ఆయనకి రాలా. వాళ్ళు బ్రతుకుతారో లేదో తెలియదు. నేను వెళ్ళి చూడటానికి కూడా ఇక్కడి నుంచి కదలకూడదు అని రాత్రి ఎక్కడ పడవకేస్తూ వర్షాలు వచ్చినా ఇది మానకూడదు. ఎందుకు? 1,75,00,000 మందికి ప్రాణాపాయం ఉందని తెలిసి హాస్పిటల్ లేవు, హాస్పిటల్లో బెడ్లు లేవు. ఇప్పుడు గోస్వామి గారు 3 మాటలు అన్నారు, హాస్పిటల్లో ఆక్సిజన్ సరిపోవట్లేదు, ఒకటి. రెండు, ఇప్పుడు ఎందుకు పెట్టాలి పోస్ట్ పోన్ కానీ క్యాన్సర్ కానీ ఎందుకు చేయకూడదు? 3, మీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. మీ గవర్నమెంట్, మీ ముఖ్యమంత్రి గారితో, ఆయన ముఖ్యమంత్రి అనలేదు, మీ గవర్నమెంట్తో మాట్లాడండి అటార్నీ జనరల్ గారితో చెప్పారు గోస్వామి గారు. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మరొకసారి గారు అని పిలుస్తున్నా. రాత్రి పిల్ల, తెలివితేటలుంటే, బుద్ధి ఉంటే, రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే, ప్రజలు చనిపోతున్నారు మీరు కళ్ళతో చూస్తున్నారు. ఇన్ని లక్షల కోట్ల కుటుంబానికి మన రాష్ట్రంలో హాని ఉంటే. ఇంకా చాలా పాయింట్లు అడిగారు గోస్వామి గారు అటార్నీ జనరల్ని, అంటే గవర్నమెంట్ని అడిగారు, ముఖ్యమంత్రి గారిని అడిగారు. నిన్న ఎన్ని కేసులు? ఆయన జవాబు చెప్పలేకపోయాడు. మీకు ఇచ్చాను సార్ ఇన్ రైటింగ్ అని ఆయన చదివాడా? 3,60,000 కేసులు అవుతున్నాయి రోజుకి యావరేజ్గా. మీ ముఖ్యమంత్రికి తెలుసా? మీ అటార్నీ జనరల్ అని మీకు తెలుసా? బైబుల్లో 2 మాటలు ఉన్నాయి, నాశనానికి ముందు గర్వం వస్తుంది. ఆ మాట అన్నారు గోస్వామి గారు. ఈగో, అటార్నీ జనరల్ అది రిపీట్ చేశారు, ఈగో అంటే గర్వం. నేను రాత్రి TV9 ABN తో మాట్లాడినప్పుడు అన్న అదే మాటలు, గర్వం. కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అని ఉంది బైబుల్లో. మీకు కళ్ళు నెత్తి మీదకి రాలేదా? ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మీ ఫాదర్ బతుకుంటే వచ్చేసును. ఎన్నిసార్లు వచ్చారు ఆయన? మీ మదర్ బ్రతుకున్నారు కానీ రాలా. నేను ఎవరిని రావద్దన్నా? మీలో ఒకరు రావచ్చు కదా, నిన్ను ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే పెందుర్తి బాబ్జీ గారు అనుకుంటా, గండి బాబ్జీ గారు వచ్చారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడే ఆపేస్తున్నాం, అయినా వచ్చి కలిసి వెళ్తున్నారు. గండి బాబ్జీ గారు చాలా వందనాలు అన్నారు, ఆయన పార్టీ ఏంటో నాకు తెలీదు. అలాగే కార్పొరేటర్లు వచ్చారు, ఇతర పార్టీల నుంచి కూడా వస్తున్నారు. సార్ మీరు మంచి పని చేస్తున్నారు పిల్లల కొరకు. ఎందుకు? ఇంకెవ్వరూ ఫైల్ చేయలేదు పిటిషన్ అని నేను చేశాను. మా లాయర్ అన్నారు, ఈరోజు మా లాయర్ చీఫ్ జస్టిస్ ముందు మాట్లాడినప్పుడు శ్రీరామ్ గారు ఆయన పేరు కూడా, నిన్న కూడా చీఫ్ జస్టిస్ గోస్వామి గారితో మా లాయర్ మాట్లాడినప్పుడు వాళ్ళు రికమెండ్ చేశారు పేరెంట్స్ కూడా ఎవరైనా వేస్తే బాగుంటుందని. 300 పేరెంట్స్కి స్టూడెంట్స్కి నేను బ్రతిమాల, ఎవరికి ధైర్యం సరిపోలేదు. చివరికి ఒక పేరెంట్స్ కూడా ముందుకొచ్చి, 2-3 స్టూడెంట్లు కూడా ముందుకొచ్చి అది ఫైల్ చేసినందుకు ఆ పేరెంట్స్కి, ఆ స్టూడెంట్స్కి నేను హృదయపూర్వకం వందనాలు చెప్తున్నా. నేనున్నాను, మీకు దేవుడు ఉన్నాడు, సత్యం ఉంది, ప్రజలున్నారు, నీతి ఉంది, నిజాయితీ ఉంది, మీడియా మనతో ఉంది.
పరీక్షలు పోస్ట్ పోన్ అయినంత వరకు నా అమర నిరాహార దీక్ష కంటిన్యూ అవుతుంది. మే మూడో తారీఖుని లేదా మే మూడో తారీఖుని ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గోస్వామి గారు నిర్ణయం తీసుకొని ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని 1,75,00,000 కుటుంబాల ప్రజల తరపున నేను మనవి చేస్తున్నాను. లేదా ఈ లోపునే ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో మీ పనికిమాల ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈల మాటలు వినకుండా దేవుడి మాట వినండి, మీ మనస్సాక్షి మాట మీరు వినండి. దయచేసి ఒక 2 నెలలు మే 5వ తారీఖు ఎవరు రాకండి. మే 5వ తారీఖు సార్ ఆ స్టూడెంట్స్ బయట వాళ్ళు కూడా ఎంతో ఆశతో వేచి మే 5వ తారీఖు ఇంటర్మీడియట్ పరీక్షలు జూలై 5 లేదా తర్వాత పోస్ట్ పోన్ చేయండి. జూన్ 7వ తారీఖుని జరగబోయే 10th క్లాస్ పరీక్షలు జూలై 5. ఎందుకంటే ఈ 2 నెలలు మనం అందరం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ మెయింటైన్ చేసి మెడిసిన్స్ వాడుకొని వచ్చిన వారు లేని వారు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కొంత లాక్డౌన్ కూడా చేయమని నేను ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను. మే 2వ తారీఖు తర్వాత లాక్డౌన్ చేస్తానని ముఖ్యమంత్రి గారు కూడా సారీ ప్రధానమంత్రి మోదీ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు జేపీ నడ్డా గారు ఆలోచిస్తున్నారు. లాక్డౌన్ చేస్తారని గత సంవత్సరం చేసిన దానికంటే ఇక్కడ ఎక్కువ చేయాలి. అయితే ప్రజలకు భోజనం పెట్టండి, డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇంటింటికి సరఫరాలు చేయండి, మాస్కులు లేకుండా ఉన్న కారులో వాళ్ళు చిత్రయింస చేయకండి. ఎందుకంటే వాళ్ళు కారులో ఉన్నారు మాస్క్ వేసుకోమంటున్నాను కానీ